ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎత్తుకొస్తే తప్పులేదు కానీ తాడు కట్టడానికి ఆలోచిస్తారు ఎందుకు బావుగారు? అలా అని కాదే ఎర్రి సుమన, తాయెత్తులు స్వాములు వారు ఇచ్చారని అమ్మవాళ్ళు చెప్తున్నారు, కానీ మనమైతే ఎవరూ చూడలేదు. అలాంటప్పుడు ఎంతవరకు నమ్మొచ్చు అని. అరే వీడు మళ్ళీ మొదటికొచ్చాడు మమ్మీ. ఆ తాయెత్తులేవో మీ మెళ్ళలోనే కట్టుకుని గాయత్రత్తయ్య ఎక్కడుందో చూపించొచ్చు కదా. మేం చిన్నపిల్లలమైతే ఆలస్యం చేసేవాళ్ళమే కాదు. మా వారు బుద్ధిమాంద్యం గల వారు కదత్తయ్యా. అంటే నువ్వు బచ్చగారి అంటుందలుడు. ఊరుకోండి బాబాయ్, నేనలా అన్నానా? మీరు విడమర్చి చెప్తే ఆయన చేతులు పిసుక్కోరా? నువ్వు కన్ఫ్యూజ్ చేయకే, నీ సంగతి తర్వాత చెప్తాను. ఇంతకీ పిల్లల మెల్లో ఈ తాయెత్తులు కడుతున్నారా లేదా? కడుతున్నాం. అవును బాబుగారు, తాయెత్తులు కట్టించి అమ్మగారి ఉనికి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శభాష్. అయితే విక్రాంత్ బాబు అన్నట్టు మనకున్న కాస్త అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాకే అనుమతిద్దాం. ఏ విధంగా? అది కూడా చెప్పేసే నైని. ముగ్గురు పిల్లలకి కట్టడంలో అభ్యంతరం లేదని బాబుగారు కూడా చెప్పారు. ఇక మిగిలింది గాయత్రి పాపే. తనకిష్టం ఉంటే తాయితు కడదాం. పిల్లకి ఏబిసిడీలు ఆ ఇల్లే రావు. ఏం చెప్తుంది? అక్షరాలు రాకపోతే అమ్మా లక్షణంగా సైకిల్ చేస్తుందిగా. గాయత్రి, పెద్దనాన్న వాళ్ళు తెచ్చిన తాయెత్తుల్ని గానవి, పుండరి బాబు, ఉలూచి ముగ్గురు మెళ్ళో కడుతున్నారు. నీ మెళ్ళో కూడా కట్టచ్చా? పిల్లని పర్మిషన్ అడగడం ఏంటి విడ్డూరం కాకపోతే? తప్పే ఉంది. మనకన్నా బాగా అర్థం చేసుకునే గాయత్రి సమ్మతం కూడా మనకి ముఖ్యమే. నువ్వు చెప్పు గాయత్రి.
తను చెప్పదు. ఓకే అన్నట్టు చెయ్యెత్తమనండి, సరిపోతుంది. అది గాయత్రిదేవ్ అంటే. ఏంటండి? పూర్తి పేరు చెప్పండి. అవే మొత్తంగా పెద్దక్క పేరు పెట్టేశాం కదా. పాప ఓకే అన్నాక ఇంకా వేరే ఆలోచనే లేదు. ఈ తాయెత్తులు కట్టేయండి. నేను కడతాను. మీ చెయ్యి ఒకటి పనిచేయదుగా. పర్వాలేదు, ప్రయత్నిస్తాను. అలా చేస్తే తప్ప కుడి చెయ్యి పూర్తిగా పనిచేయదు. కట్టనివ్వండి. మీరు కట్టండి అత్తయ్య. తీసుకో మమ్మీ. ఈ దెబ్బతో గాయత్రకను పట్టుకోవచ్చు. నలుగురు పిల్లల్లో ఒకరు కనుమరుగైపోయినా పర్వాలేదు, గాని నేను క్షేమంగా ఉండాలంటే ఈ పని చెయ్యక తప్పదు. తాయెత్తులు వేయగానే పిల్లలకి సరదాగా ఉందనుకుంటా. అమ్మా, వీటి ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది? ఒక్కటైనా తెగేదాకా. ఏది తెగుతుందో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.